ఎన్నికల యుద్ధం, కార్యకర్తలే కదం తొక్కేందుకే ఆలోచనల నుంచి ప్రతి పథకము పుట్టింది. అందుకే అడుగుతా ఉన్నా, ఐదేళ్లుగా మీ బిడ్డ పరిపాలన చూశారు, ఐదేళ్లుగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాల జీవితాలలో వాళ్ళ జీవితాలలో వెలుగును నింపడం చూశారు. ఐదేళ్లుగా మనం అమలు చేస్తా ఉన్నా, మీ సోదరుడిగా అడుగుతా ఉన్నాను, ప్రతి అక్క చెల్లెమ్మ కూడా రాఖీ కట్టండి అని చెప్పి ప్రతి అక్క చెల్లెమ్మను కోరుతా ఉన్నాను. మీ ప్రభుత్వానికి, ఈ ప్రభుత్వానికి రాఖీ కట్టండి అని చెప్పి ప్రతి అక్క చెల్లెమ్మను కోరుతా ఉన్నాను. నా చేతికి మాత్రమే కాదు, ఈ అక్క చెల్లెమ్మల ప్రభుత్వానికి రక్షాబంధనం కట్టండి అని అడుగుతా ఉన్నా. అక్క చెల్లెమ్మల పేరిట ఈ 31 లక్షల ఇళ్ల పట్టాల ఇచ్చిన ప్రభుత్వానికి రాఖీ కట్టమని చెప్పి అక్క చెల్లెమ్మలను కోరుతా ఉన్నాను. అక్క చెల్లెమ్మల కోసం ఆ 31 లక్షల ఇళ్ల పట్టాలు వాళ్ళ పేరుతో రిజిస్ట్రేషన్ చేయడమే కాకుండా అందులో 22 లక్షల ఇళ్ళు కడతా ఉన్నా. ఆ ప్రభుత్వానికి, ఈ ప్రభుత్వానికి రాఖీ కట్టండి అని చెప్పి అక్క చెల్లెమ్మలను కోరుతా ఉన్నా. ఒక దిశ యాప్ ద్వారా సామాజిక న్యాయం అంటే ఈ మాదిరిగా చేయాలి అని చెప్పి చూపించాం. రాజ్యసభ నుంచి ఎమ్మెల్సీల వరకు, ఎమ్మెల్సీల నుంచి మంత్రి పదవుల వరకు ఈ వర్గాలకే ఇచ్చిన మీ అన్న ప్రభుత్వం సప్తవర్ణాల మిశ్రమము అని చెప్పి కూడా ఈ సందర్భంగా చెప్పడానికి గర్వపడతా ఉన్నా. ఇది ఒక సామాజిక ఇంద్రధనస్సు అని కూడా చెప్పడానికి సంతోషపడతా ఉన్నా. ఇది మీ ఇంటిట్ట గవర్నమెంట్ బడిలో ఇంగ్లీష్ మీడియం వద్దని అడ్డుకున్న వారికి బుద్ధి చెప్పండి అని అడుగుతా ఉన్నా. పేదలు వెళ్ళే గవర్నమెంట్ బడులలో ఇంగ్లీష్ మీడియం వద్దని అడ్డుకున్నా వారికి బుద్ధి చెప్పండి అని గట్టిగా అడుగుతా ఉన్నా. పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తుంటే కులాల మధ్య సమతుల్యం దెబ్బతింటుందని ఏకంగా కోర్టులో కేసులు వేయించి మరీ వాదించిన పార్టీల భవిష్యత్తుకు సమాధులు కట్టండి అని చెప్పి కోరుతా ఉన్నా. ఎస్సీ కులాలలో ఎవరైనా పుట్టాలనుకుంటారా అన్న వారికి రాజకీయ భవిష్యత్ లేకుండా తీర్పునివ్వండి అని చెప్పి కోరుతా ఉన్నాను. బీసీల తోకలు కత్తిరిస్తా, అన్న బాబు తోకను, బాబును సమర్థించే అనేక తోకలను మరోసారి కత్తిరించండి అని చెప్పి కోరుతా ఉన్నా. మైనారిటీలకు నాన్నగారు ఇచ్చిన 4% రిజర్వేషన్లను పనంగా పెట్టడమే కాకుండా మైనారిటీల మనోభావాలతో గత 30 ఏళ్లుగా చెలగాట మారుతా ఉన్న బాబును ఏ ఒక్క మైనారిటీ సోదరుడైనా, ఏ ఒక్క చెల్లెమ్మైనా సమర్థించవచ్చా అన్నది ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. నాకైతే నేను నా అని హక్కును చేర్చుకున్న వర్గాలు ఇక బాబుకు నా అని పిలుచుకునే వర్గాలు ఈ రాష్ట్రంలో అయితే ఎక్కడా కనిపించడం లేదు. చంద్రబాబు నాయుడు గారికి నా అని పిలుచుకునే వర్గాలు ఎక్కడున్నాయో తెలుసా? మన రాష్ట్రంలో అయితే లేవు, పక్క రాష్ట్రంలో ఉన్నాయి. పక్క రాష్ట్రంలో ఎక్కడున్నాయో తెలుసా? హైదరాబాద్ హైటెక్ సిటీ దగ్గర ఓ ఈనాడు, ఓ ఆంధ్రజ్యోతి, ఓ TV5 వీరందరికీ తోడు ఒక దత్తపుత్రుడు. హై వ్యూయర్స్, వైజాగ్ విజన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ అందిస్తున్న జాతీయ అంతర్జాతీయ స్థాయి వార్తా విశేషాలు నోటిఫికేషన్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి.